వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది. పోయి అన్యాయంగా మాట్లాడుతురు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి, పంచుదాం, ఇది ప్రజల సొమ్ము, మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి. ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత, చేతనైతే రాండి, అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తాం, మీరు రాండి, ఏం చేయాలనో చెప్పండి. ఏది చేసినా వద్దనడం, మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయొద్దనడం, ఇది సమంజసమా అని నేను అడుగుతున్నా. 10 నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొచ్చిన మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి, మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగుదొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టద్దు అంటున్నారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌజులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌజులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. నీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజులు నిర్మించుకొని మీ ఫామ్ హౌజుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా? మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టీఆర్ఎస్ నాయకులు కాదా? ఇవాళ 100 గజాలు 10-10 లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు ఇవ్వమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు. ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటికి పరిష్కారం ఎట్లా? నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? 20 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని, ప్రజలలో తిరిగినోని, పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు, బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌజులు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌజ్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? కేటీఆర్ కు లేదా, హరీష్ కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూతా మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా? మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా? మీరు ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటున్నారు. ఒక్కనొక్కని చింతపండి చేస్తా. మూసీ పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి ఖాళీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూమి లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా? జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి. మూసీలున్న పేదవాళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం, రాండి సన్నాసులార ముందుకు రాండి, పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం, ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం, రాండి అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతుడు, ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీకి గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనీకి వచ్చినోనివే, నువ్వు బతకనీకి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు, కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా ఇటరాయందరు ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం, పోయి ఓ 5,000 కోట్లు తీసుకొద్దాం, దా మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం,
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు. 40 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర, హైదరాబాద్ నగరానికి ఒక 1,000 కోట్లు ఇవ్వలేడా? చేబెల్ల మీరే గెలుస్తారు, హైదర్ సికింద్రాబాద్ మీరే గెలుస్తారు, మల్కాజ్గిరి మీరే గెలుస్తారు, మెదక్ మీరే గెలుస్తారు, నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటెల రాజేందర్ గారు. మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రా పోదాం, నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు, రండి సచివాలయానికి, ఏ ప్రతిపాదన తెస్తారో తీసుకురండి. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మొదటి రోజు మాట్లాడతారు, తెల్లార జిరాక్స్ కాపీ తీసుకొని ఈటెల రాజేందర్ మాట్లాడతారు. ఏందా ఈ భాగవతం ఏమని అర్థమైతే లేదా? 15 వాళ్ళతో మంత్రుండి నువ్వేం వెలుగబెట్టినో తెలంగాణ సమాజం గమనిస్తే లేదా? గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు, మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం, కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మీరు పార్టీ మారినరు, వేరే పార్టీ ఎంపీ, కానీ పాత వాసన మాత్రం మీకు ఓతలేదు. ఆ గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది, గత వాసన. నేను ఇవాళ సూటిగా వారికి సూచన చేస్తున్న ఈటెల రాజేందర్ గారికి, మూజీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇళ్లు కట్టిద్దాం. మీరు రాండి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం, నేను వస్తా, నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా. మాకేం బేసిజా లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి, వారు ఈ దేశానికి ప్రధానమంత్రి. మనం 100,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టినాం, 25,000 కోట్లు ఆయన దగ్గర తీసుకొద్దాం, మీరు రండి. అదేవిధంగా హరీష్ కేటీఆర్ కూడా నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్షం అంటున్నారు కదా, రండి సచివాలయానికి. 4 రోజులు కానీ ఇవ్వకుండా కూర్చుందాం, చర్చ చేద్దాం,